హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఫంక్షనల్ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇందులో మనకి ప్రతి సబ్జెక్ట్లో వచ్చినట్టు అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఇవ్వలేదు. సో దట్ కొంచెం మనకైతే డిఫికల్ట్గానే ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి మోడల్ పేపర్స్ కానీ ఇవ్వలేదు అనమాట. ఇదే లాస్ట్, ఇది నెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం పేపర్ ఎలా వస్తుందో చూసుకుందాం. ఇదైతే సెక్షన్ ఏలో మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారు, 83 అయితే రాయమంటారు. సో ఇది మనకి ప్యాటర్న్ పక్కకు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం మనం. రైట్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ టు యువర్ ఫ్రెండ్ ఫర్ యువర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అంట. అంటే ఇక్కడ ఏమడిగారు మనకి, ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ అనమాట. సివి అడిగారు ఇక్కడ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సనల్ లెటర్ అండ్ ఫార్మల్ లెటర్ గురించి అడుగుతున్నారు. అలాగే అట సింపతి నోట్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ అని అడుగుతున్నారు. అండ్ హౌ టు టెండర్ అండ్ అపాలజీ ఓవరాల్గా అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టే ఎఫిషియన్సీ స్కిల్స్ రిక్వైర్ వెన్ అటెండింగ్ ఇన్ ఇంటర్వ్యూ గురించి అడుగుతున్నారు. కొన్ని స్కిల్స్ ఉంటాయన్నమాట మన బుక్లో, సో అది అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏమి అడుగుతున్నారు, కన్వర్జేషన్ అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ కోటేషన్ లెటర్స్ అని అడుగుతున్నారు. రైట్ లెటర్ టు ద సేల్స్ డైరెక్టర్, ఓకే, దీనిపైన అని అడుగుతున్నారు. ఓవరాల్ అండ్ రిటన్ లాంగ్వేజ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఎక్స్ప్రెస్ సింపతి పాయింట్ పైన అడుగుతున్నారు. ఇక్కడ సివి అడుగుతున్నారు, మళ్ళీ సేమ్. ఇక్కడ కండాలెన్సీ అడుగుతున్నారు. కండాలెన్సీ అంటే మనం ఓవరాల్గా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఎవరికైనా దెబ్బ తాకినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ రాసే లెటర్ని కండాలెన్సీ లెటర్ మెసేజ్ అంటారు అనమాట. సో అది. అండ్ ఇక్కడ మన ఎస్సే అడుగుతున్నారు ఇంటర్వ్యూ టెక్నిక్స్ పైన. అండ్ ఇక్కడ సోషల్ ఎక్విటీస్ అడుగుతున్నారు, అది కూడా ఎస్సేనే, అది 12 marks అనమాట. సో మనకైతే ఈ విధంగా పేపర్ అనేది వస్తుందనమాట. ఇక్కడ మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన ఏంటి అంటే, ఇన్ఫార్మల్ ఫార్మల్ ఇన్విటేషన్స్ కానీ, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ కానీ, అలాగే సీవీస్ కానీ, అలాగే పర్సనల్ లెటర్స్ కానీ, ఫార్మల్ లెటర్స్ కానీ, సింపతి నోట్స్ కానీ, అలాగే గ్రాటిట్యూడ్స్ సంవన్ ఉంటుంది. కొందరు గ్రాటిట్యూడ్ ఎవరికైతే కొంచెం అఫీషియల్గా ఉండే అలా వాళ్ళకు ఉంటుంది అనమాట. అలాగే హౌ టు టెండర్ అండ్ అపాలజీ ఓరలీ. సో ఈ విధంగా అయితే మనం ఇప్పుడు నేను అండర్లైన్ చేసిన విధంగా ఇవి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మనం ప్రతి ఒక్క టాపిక్ మీద నేర్చుకోవాలని ఏం లేదు. ఓవరాల్గా మనం ఇలాంటివి సీవీలు కానీ, కండలెన్సీ మెసేజ్, ఈ ప్యాటర్న్ నేర్చుకున్నామంటే మనం ఇచ్చిన క్వశ్చన్స్కి అయితే ఈజీగా దాన్ని బట్టి మనం ఈజీగా రాయొచ్చు అనమాట. సో మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఫస్ట్ వీడియో లెంత్ అవుతుంది అనుకుంటాను. సో బ్లాక్ 1 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఇఫ్ ఇంకా టైం ఉంది అంటే బ్లాక్ 2కి వెళ్దాం, అండ్ మిగిలినది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ చెప్తున్నాను, అందుకే మళ్ళీ ఎక్కువ టైం అయితే కూడా చూడాలనిపించదు. సో అదే అన్నమాట, ఫస్ట్ యూనిట్లో మనకి ఇక్కడ చూడండి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మెయిన్గా మనకి ద స్కేల్ ఆఫ్ ఫార్మాలిటీ డిఫరెన్సెస్ ఇన్ ఫార్మల్ క్యాజువల్ ఆర్ సెమీ ఫార్మల్ సిచ్యువేషన్స్ అండ్ సెట్టింగ్స్. ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్ఫార్మల్లో చూద్దాం. ఇన్ఫార్మల్, క్యాజువల్ ఆర్ సెమీ ఫార్మల్, అదే క్యాజువల్ అయినా సెమీ అండ్ ఫార్మల్ సెట్టింగ్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్ అనమాట. ఒకసారి వీటిలలో ఒకసారి అయితే మనం చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ అనేవి మనం నార్మల్గా ఇన్ఫార్మల్లో ఎలా చేస్తామనేది ఇక్కడ ఇచ్చారు అనమాట. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇన్ఫార్మల్ చూద్దాం. సోనియా, హాయ్, ఐఎమ్ సోనియా, ఐ హ్యావ్ జాయిన్ దిస్ ఇన్స్టిట్యూషన్ హ్యాజ్ అన్ ఆఫీసర్ సెక్రటరీ, దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ లెటర్. సో మనం ఇన్ఫార్మల్గా అయితే ఈ విధంగా అనమాట, హాయ్, హలో అని స్టార్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ హో, హాయ్ సోనియా, దిస్ అంటే మనం ఇన్ఫార్మల్లో ఈ విధంగా స్టార్ట్ చేస్తామన్నమాట. ఇన్ఫార్మల్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చు, ఈ విధంగా ఎండ్ చేయొచ్చు. నైస్ టు మీట్ యూ టూ, ఐఎమ్ ష్యూర్ వీ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్, ఇలా అనమాట. ఇన్ఫార్మల్గా అంటే నార్మల్గా ఎవరితోనంటే మన ఫ్రెండ్స్తో కానీ, దగ్గర రిలేటివ్స్తో కానీ అలా మాట్లాడుకునేదాన్ని ఇన్ఫార్మల్ అంటారు. వాళ్ళకి మనం ఎలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటామనేది ఇదన్నమాట. అలాగే మనం ఇక్కడ ఓకే, ఇన్ఫార్మల్ అయిపోయింది కదా, ఫార్మల్లో చూద్దాం. ఇంట్రొడ్యూసింగ్ అదర్ పీపుల్ ఇన్ ఇన్ఫార్మల్, అలాగే ఇక్కడ మన ఫ్రెండ్స్ అది నేబర్స్ అలా కానీ ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఇన్ఫార్మల్లోనే మనం ఎప్పుడైతే కాలేజ్లో కానీ,
లేదా ఇంకా సమ్ సిచ్యువేషన్స్లో కొంచెం హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళతో హాయ్ ఈజ్ సమ్ వన్ సిట్టింగ్ హియర్ ఇలా ప్రత్యూష నో యూ కెన్ సిట్ దేర్ కొంచెం ఏంటంటే స్లాంగ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా మీకు చదివితే అర్థమైపోతుంది. ఒకసారి అయితే నేను చెప్తున్నాను. అండ్ అలాగే ఈ ఫ్రేజెస్ అన్నమాట, యూస్ఫుల్ ఫ్రేజెస్ ఇన్ఫార్మల్లో మనం యూజ్ చేయాల్సినవి, ఇంట్రొడక్షన్ ఇచ్చుకునేటప్పుడు మనం యూజ్ చేయాల్సినవి. హాయ్ ఐఆమ్, హాయ్ మామ్, హలో మై నేమ్ ఈజ్, ఐఎమ్ ఫ్రమ్, ఇవన్నమాట. సో దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, హాయ్, హలో, హే, ప్లీజ్ టు మీట్ యూ. సో ఆ విధంగా మనమైతే కన్వర్జేషన్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ వర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకుని ఫార్మల్లో ఎలా రాయాలి, ఇన్ఫార్మల్లో ఎలా రాయాలనేది మనకి కొంచెం ఐడియా ఉండుంటే మనకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనమైతే రాసుకునేంత ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బెటర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ సమ్ పాయింట్స్ టు పాయింట్ అంటే గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఇచ్చారు ఇక్కడ. ఒకసారి అయితే మీ టెక్స్ట్ బుక్లో ఉంటే చదవండి. అండ్ అలాగే ఇక్కడ మామూలుగా క్యాజువల్గా అంటే సెమీ ఫార్మల్ అన్నమాట. అటు ఇన్ఫార్మల్ కాదు, ఇటు ఫార్మల్ కాదు, సెమీ ఫార్మల్ క్యాజువల్గా ఎలా ఉంటుందంటే చూడండి. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, అది సెమీ ఫార్మల్లో అనమాట, అంటే క్యాజువల్గా. మిస్టర్ గంగూలీ, హలో, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ముంబై, మై నేమ్ ఇస్ జై గంగూలీ అండ్ ఐ ఆమ్ ద చీఫ్ ఆఫీసర్ ఆఫ్ ద ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ దేర్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎంఎస్ శర్మ. సో ఈ విధంగా కొంచెం స్లాంగ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. మనము ఇంతకుముందు అక్కడ చూసిన దానికి ఇక్కడ ఒక్కసారి చూడండి డిఫరెన్స్, మీకే అర్థమవుతుంది. హాయ్, ఐఎమ్ సోనియా, ఐ హ్యావ్ జాయిన్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఇది మనం నార్మల్గా ఇన్ఫార్మల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్, మనం ఎక్కడ నుండి వచ్చాము, ఏంటి అసలు మన నేమ్ ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా మనం ఒక అఫీషియల్ వేలో చెప్పుకోవడం అన్నమాట. సో అదనమాట. ఇక్కడ మీకు ఒకసారి చదివితే ఇది కూడా అర్థమైపోతుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది క్యాజువల్గా అనొచ్చు, దీన్ని సెమీ ఫార్మల్ సిచ్యువేషన్స్ కూడా అనొచ్చు అనమాట. అలానే అదే సిచ్యువేషన్లలో ఎప్పుడైతే మనం బయట వాళ్ళకి, మన ఫ్రెండ్స్ నేబర్స్ కాకుండా బయట వాళ్ళకి ఎప్పుడైతే చెప్పాలనుకుంటామో అప్పుడు వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమ్ ఇన్. సో ఇది సెమీ ఫార్మల్ అనమాట. సెమీ ఫార్మల్లో ఈ విధంగా చెప్పవచ్చు, గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమ్ ఇన్, గుడ్ మార్నింగ్ రసియా, డూ కమ్ ఇన్, హౌ ఆర్ యూ, ఈ విధంగా కన్వర్జేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఒకటి చూసుకోండి, ఇది వాళ్ళు కొన్ని ఫ్రేజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్, వన్ సెల్ఫ్గా ఇచ్చుకుంటామో ఇలాంటి యూజ్ చేయొచ్చు. మనం మన గురించి ఇంకోరికి చెప్పేటప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ యూజ్ చేయొచ్చు అనమాట. మే ఐ ఇంట్రడ్యూస్ దిస్ జెంటిల్మ్యాన్, హలో, ఐ కుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్. సో ఇలా మనం ఇంకోరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే సెల్ఫ్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటామో ఇలా అనమాట. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్కి ఎవరైనా గెస్ట్ వస్తే మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, సో ఆ విధంగా అలాంటప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ని వాడాలన్నమాట. మే ఐ ఇంట్రడ్యూస్ దిస్ జెంటిల్ మ్యాన్ ఆర్ లేడీ, హలో, ఐ కుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అంటాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్యాజువల్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నమాట. సో ఇంకా ఫార్మల్ది కూడా ఉంది ఇక్కడ చూడండి, మేకింగ్ ఫార్మల్ ఇంట్రడక్షన్స్ అనమాట. యూనిట్ 3లో మనకి మేకింగ్ ఫార్మల్ ఇంట్రడక్షన్స్ గురించి ఇచ్చారు. అసలు ఫార్మల్గా అంటే ఒకసారి చూద్దాము. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ ఇన్ ఏ ఫార్మల్ సిచ్యువేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్. లుక్ అట్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్స్, కార్పొరేట్ హౌజెస్ కానీ, ఆఫీసర్స్ కానీ, లేదంటే ఎంఆర్ కొన్ని హయ్యర్ అఫీషియల్స్ కొందరు హై లెవెల్లో ఉంటారు కదా కొన్ని జాబ్స్, అలాంటి వాళ్ళకి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలంటే చూడండి. శ్యామల, గుడ్ మార్నింగ్ మిస్టర్ రషీద్, మే ఐ కమ్ ఇన్ సార్? రషీద్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. ఐఎమ్ ఫ్రమ్ ద హిమాలయ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. కుడ్ ఐ టేక్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్ సార్? సో ఈ విధంగా కన్వర్జేషన్ అనేది ఒక ఫార్మల్గా ఉంటుందన్నమాట, చాలా రెస్పెక్ట్ఫుల్గా అండ్ ఒక వేలో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇచ్చేదాన్ని మనం ఫార్మల్ ఇంట్రడక్షన్ అంటామన్నమాట. సో మీకు ఇప్పుడు ఫార్మల్కి, సెమీ ఫార్మల్కి అండ్ ఇన్ఫార్మల్కి మీకు వీటి మూడింటి మధ్య డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చారనుకో, దాంట్లో మీకు ఫార్మల్ ఇంట్రడక్షన్ రాయండి అన్నారనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టూ నేమ్స్ పిక్ చేసుకొని దానికి ఫార్మల్లో అంటే మనకు తెలిసిందే కదా, ఇలా స్టార్ట్ చేయాలన్నమాట. గుడ్ మార్నింగ్ అండ్ స్టార్ట్ చేసి ఈ విధంగా మన కన్వర్జేషన్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో లాస్ట్కి కూడా థ్యాంక్ యూ సార్, ఐ విల్ లీవ్ ఆల్ ద స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ విత్ యువర్ సెక్రటరీ హ్యాస్ వెల్ యాజ్ ద పిఆర్ఓ. ఈ విధంగా ఎండ్ అయ్యాలి, ఈ విధంగా స్టార్ట్ కావాలి. మధ్యలో ఉన్న కన్వర్జేషన్ కూడా చాలా పీస్ఫుల్గా అలాగే చాలా ఒక విధమైన రెస్పెక్ట్ఫుల్గా ఉండాలన్నమాట. అప్పుడే దాన్ని ఫార్మల్ ఉంటుంది, అప్పుడు అది కంప్లీటెడ్గా ఫార్మల్ ఇంట్రడక్షన్ అంటారన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడ, వెన్ ఇంట్రడ్యూసింగ్ అదర్ పీపుల్ ఇన్ ఏ ఫార్మల్ సిచ్యువేషన్, మనం వేరే గెస్ట్ల చీఫ్ గెస్ట్లను కానీ ఎవరైనా వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది చూడండి, డియర్ ఫ్రెండ్స్, యాజ్ ద ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్, ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ టు యూ, డాక్టర్ అసిత్ నాగరాజ్. డాక్టర్ అసిత్ నాగరాజ్ హ్యాస్ వర్క్డ్ టైర్లెస్లీ అమాంగ్ పూర్ పీపుల్. సో ఈ విధంగా మనం ఒక గెస్ట్ని కానీ ఇన్వైట్ చేసేటప్పుడు ఏ ఫామ్లో, ఫార్మల్ ఇంట్రడక్షన్లో మనం ఈ విధంగా అయితే వాళ్ళని ఇంట్రడక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, సో ఫార్మల్ వేలో మీరు అదర్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయండి అని అన్నారనుకో, అప్పుడు మనం ఇలాంటి ఈ వే ఆఫ్ కన్వర్జేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు ద ప్రిన్సిపల్ని, అండ్ ఇక్కడ ఇచ్చారు ఎడిటర్, ద మినిస్టర్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఫార్మల్. ఇప్పుడు మూడింటికి అయితే డిఫరెన్స్ అర్థమైంది కదా, సో మిగతా లెసన్లలో కూడా సేమ్ అలానే ఉంటాయన్నీ. ఫస్ట్ మనకి చూడండి, ఇప్పుడు చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్గా, సీకింగ్ అండ్ గివింగ్ ఫ్యాక్ట్స్ అని ఉంది కదా, ఫ్యాక్ట్స్ అబౌట్ పర్సనల్ లైఫ్. ఇవన్నీ ఒకసారి మీరు ఒక టూ టైమ్స్ అయినా, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఒకసారి తిరిగేసి ఒక 2-3 times చూడండి. మీరు ఒక కొంచెం కాన్సన్ట్రేషన్గా చూసారంటే అసలు వే ఎట్లుంది, మనకి అడిగే విధానం ఎట్లుంది అనేది అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను యాడ్ చేశాను, ఒకసారి ఆ పేపర్ని చూసుకోండి, మీకు ఏ విధంగా వస్తుందనేది అర్థమవుతుంది. అండ్ అలాగే ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు దీని గురించే, సో దీనికి ఇంకా పేపర్ కూడా రాలేదు మనం చూసుకోవడానికి. సో ఈ మనకు వచ్చే మోడల్ కూడా ఈ విధంగానే వస్తుంది అన్నమాట ఇప్పుడు. సో ఇదే విధంగా మీరు ఇదే విధంగా ఫాలో అయ్యండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, థాట్ సెమ్ వాళ్ళకైతే ప్రాక్టికల్ స్టార్ట్ అయినాయి. మీ సబ్జెక్ట్స్ అండ్ డేట్స్ ఏమైనా ఉంటే అయితే సబ్జెక్ట్ వైడ్ డేట్స్ అయితే చూసుకొని మాన్యువల్స్తోనే అయితే ప్రాక్టికల్ ప్లేసెస్కి వెళ్ళండి. సో అదన్నమాట, నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అది చెప్పాను, ఒకసారి చూసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ అయితే నోటిఫికేషన్లు వస్తాయి, సో దట్ యూ క్యాన్ బి అప్డేట్. అండ్ ఇంతేనండి, ఈ వీడియోలు ఇప్పటికే లెంత్ అయిన అనిపిస్తుంది. సో ఇదన్నమాట, తప్పకుండా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండ్